హాయ్ దేర్. దేవుణ్ణి వెతకడం జీవితంలో ఒక పెద్ద అనుభవం. అందరూ దేవుణ్ణి రకరకాల ఆశల కోసం వెతుకుతారు, దేవుణ్ణి అన్వేషిస్తారు. తమ జీవితంలో కొన్ని కోరికలు నెరవేరాలని, తమ జీవితంలో కొన్ని ఆశయాలు నెరవేరాలని, తమ జీవితంలో వారు అనుకున్న స్థాయికి రావాలని దేవుణ్ణి అన్వేషించేవారు లేకపోలేదు. అలాంటి వారి కొదివే లేదు. కానీ దేవుణ్ణి ఏమయ్యున్నాడో తెలుసుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవడం కాదు, అసలు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి అనే ఆశతో అన్వేషించడం, అది చాలా గొప్ప సాహస కార్యమనే చెప్పాలి. బైబిల్లో ఇద్దరు శిష్యులు ఇదే పనిచేశారు. యేసు ప్రభు వారు ఒకరోజు నడుచుకుని వెళ్తుంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని, అసలు ఈ యేసయ్య ఎవరు అని తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన్ని వెంబడించారు. ఈ విషయాన్ని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడ్డ సంఘటన నేను మీకు చెబుతున్నాను. ఆ 1వ అధ్యాయంలో రాసిన మాట ఏంటో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను యేసును పరిచయం చేస్తాడు, అదిగదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని. అది విన్న ఇద్దరు శిష్యులు యేసు వెనకాతల అడుగులు వేసుకుంటూ వెళ్తారు. నాకు ఆ సీన్ ఎంత ఇష్టం అంటే, దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. అప్పటికింకా యేసు ప్రభు అద్భుతాలు చేయట్లే, అప్పటికింకా యేసు ప్రభు చనిపోయిన వారు లేపలే, అప్పటికింకా యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా చేయలే, అప్పటికింకా యేసు ప్రభు ఇంకా ఏ అద్భుతాలు చేసినట్టుగా మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో లేదు. కానీ అసలు యేసు ఏమై ఉన్నాడు అనే ఆలోచనతో ఆ ఇద్దరు శిష్యులు అన్వేషణ ప్రారంభించారు. ఆ అన్వేషణ అనే పదం చాలా గొప్ప లోతైన అర్థం ఉన్న పదం. వాళ్ళు యేసు వెనకట్లు వెళ్తూ 37వ వచనంలో ఉంది, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడింట చూచి, మీరు ఏమి వెతుకుచున్నారు అని వారిని అడుగగా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని ఆయనను అడిగిరి. చాలా జాగ్రత్త వినండి, యేసు ప్రభు వెనక అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు యేసు వెనక్కి తిరిగి గమనించాడు. నన్ను ఎవరో వెంబడిస్తున్నారే, నన్నెవరో నా వెనకట్లు ఎవరో ఫాలో అవుతున్నారని యేసు గమనించి యేసే వెనక్కి తిరిగి తన వెంబడిస్తున్న వాళ్ళని గమనించిన యేసు, తనని అన్వేషిస్తున్న వాళ్ళని గమనించిన యేసు, తన గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళని గమనించిన యేసు, తన ఎక్కడుంటాడో ఏంటో అసలు యేసు గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళని గమనించిన దేవుడు మన దేవుడు. వెనక్కి తిరిగి అడుగుతాడు, మీరేమి వెతుకుచున్నారు? ఈ ఉదయకాలం అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న నువ్వు, బహుశా నాకనిపిస్తుంది పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి, అసలు మీరేం వెతుకుతున్నారు? యేసు దగ్గర మీరేం వెతుకుతున్నారు, నేనేం వెతుకుతున్నాము? అసలు యేసు దగ్గర దేనికోసం మనం వస్తున్నాం? నా వ్యాపారాన్ని దీవించి ప్రభు అని అడుగుతున్నావా, లేకపోతే నా ఆస్తిని వడ్డీలు చేయ ప్రభు అని అడుగుతున్నావా, లేకపోతే నా ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వ ప్రభు అని అడుగుతున్నావా, లేకపోతే నా సమస్యను పరిష్కరించు ప్రభు అని అడుగుతున్నావా? అది అడగడం తప్పని నేను అంటోలే, కానీ యేసుని యేసుగా తెలుసుకోవడానికి అన్వేషించే మనసు దేవుడు మనకి దయచేయునుగాక. ఎంతకాలమని మనం దేవుడు ఇచ్చేవాటి మనకి పరిగెడతాం, కానీ ఏదో ఒక రోజు జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఈ యేసు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆ యేసుని అన్వేషించే తపన తాపత్రయం ఈరోజు ఈ యొక్క దైవ ధ్యానం చూస్తున్న మీలో ఒక్కరికన్నా కలగాలనే ఆశతో ఈ మాటలు నేను ఎందుకు తీసుకొస్తున్నాను. యేసుని నీకు పరిచయం చేసి, యేసు మనస్సును నీకు ఆవిష్కరించి, యేసు ఏమై ఉన్నాడో ఆ లోపలికి ప్రయాణం చేసుకుంటూ నేను తీసుకొని వెళ్ళగలిగే వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఉదయకాలం ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఎంత అవసరమో. ఎప్పుడైతే యేసైన వాళ్ళు అడిగారో, యేసు అన్నాడు రండి వచ్చి చూడండి అని ఆహ్వానించాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆహ్వానించే దేవుడు. అంతేగాని విజిటింగ్ కార్డ్ తీసిచ్చి, ఇగో నా కార్డు నా నెంబర్ కాల్ చేయండి, అవకాశం ఉన్నప్పుడు వచ్చి కలుద్దాం అని యేసు ప్రభు అనలేదు. స్పాట్లో ఆ ఇద్దరు శిష్యుల్ని, తన్ని అన్వేషిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని, రెండయ్యా వచ్చి చూడండి అనగానే రబ్బీ అనుకుంటూ వెళ్ళిన వీళ్ళు యేసు ప్రభు దగ్గర ఆ రోజు బస చేసి, ఆయనతో సహవాసం చేసి, ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి బయటకు రాగానే ప్రపంచానికి, మేం మెస్ అయ్యాన్ని కలిసేము అని చెప్పారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, యేసుతో నువ్వు ముఖాముఖి అనుభవం కలిగి ఉంటేనే ఆయన ఎవడో నీకు అర్థమవుతుంది. ఆ ముఖాముఖి అనుభవం కలిగి ఉండనంత వరకు యేసు ఇచ్చే దీవెనల గురించి నువ్వు చెప్పగలవే, కానీ యేసు ఏమై ఉన్నాడో నువ్వు చెప్పలేవు. ఈ సంవత్సరం 2023లో నువ్వు యేసు ఏమై ఉన్నాడో కనుగొనగలిగే స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆధ్యాత్మిక స్థితిని లేవనెత్తునుగాక.
డే స్ప్రింగ్ అరుణోదయం అనే దైవ ధ్యానాల మీ దగ్గరికి మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని తీసుకొస్తున్నాం. మీరు వినండి, ప్రోత్సహించబడండి. యేసుని అన్వేషించడం ఈ సంవత్సరం మన జీవిత ధ్యేయంగా పెట్టుకుందాం. అది ఒక్కరోజు అయ్యేది కాదు, అది కాలం గడిచే కొద్దీ దేవుడు మనల్ని ఆయనలోనికి తీసుకొని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు గడప దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఏసయ్యా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకోవా, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలియజేయవా అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే ఈరోజు నీ పరిస్థితుల ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.